బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి వరద మరోసారి విజృంభిస్తుంది. ప్రవాహ వేగాన్ని పరిశీలిస్తే ప్రమాద హెచ్చరికలు జారీ అవుతాయన్న ఆందోళన నెలకొంది. 2 రోజులుగా తగ్గుముఖం పట్టడంతో ఇక ఇబ్బంది ఉండదని అంతా భావించారు. ఉదయం నుంచి ప్రతి గంటకు నీటిమట్టం పెరుగుతూనే ఉండడంతో తీర ప్రాంతాల్లో అలజడి నెలకొంది. ఇక ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తడంతో దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండగా ఆ నీరంతా గోదావరిలోకి చేరి వరద ఉధృతి పెరుగుతుంది. ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరి ప్రవహిస్తూ ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలం వద్ద గోదావరి వరద మరోసారి విజృంభిస్తుంది. ప్రవాహ వేగాన్ని పరిశీలిస్తే ప్రమాద హెచ్చరికలు జారీ అవుతాయన్న ఆందోళన నెలకొంది. 2 రోజులుగా తగ్గుముఖం పట్టడంతో ఇక ఇబ్బంది ఉండదని అంతా భావించారు. కానీ ఉదయం నుంచి నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. ఇక ఎగువ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తడంతో దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉండగా ఆ నీరంతా గోదావరిలోకి చేరి వరద ఉధృతి పెరుగుతుంది. ఇక ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరి ప్రవహిస్తూ ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ సూచించారు.